हाई फ्रेंड्स वेलकम टू दाचेस किचन एंड व्लॉग्स नेनु मी शिरीषा मन चैनल चूडबोये रेसीपी होटल स्टाइल अल्लम चटनी अंडी टेस्ट चाला चाला बागुंटुंदी चाला ईजीगा चेसुकोवच्चु इप्पुडु अदि एला चेयालो चूसेद्दामु अलागे ना वीडियो नी लाइक चेयंडी शेयर चेयंडी फ्रेंड्स होटल स्टाइल अल्लम चटनी कोसम मनमु स्टव ऑन चेसुकोनी पैन पेट्टुकोनी जस्ट 1 टीस्पून आयिल तीसुकोवालंडी आयिल वेडेकिन तर्वात 1 टीस्पून मिनपप्पु 1 टीस्पून शनगपप्पु जस्ट हाफ टी स्पून जीरा दोरगा वेयించుకోవాలి వీటిని సగం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఉన్న ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలండి ఎండుమిర్చి ఒక 50 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు కారం తక్కువగా తినే వాళ్ళైతే కొన్ని తక్కువ తీసుకోండి ఈ చట్నీ మనకు టిఫిన్స్ లలోకి చాలా బాగుంటుందండి హోటల్స్ లో మనకు ఇడ్లీకి దోశకి ఇస్తారు కదా ఏ టిఫిన్స్ లోకైనా చాలా బాగుంటుంది ముఖ్యంగా దోస పైన స్ప్రెడ్ చేసుకొని తింటే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇది ఒకసారి చేసుకొని ఫ్రిజ్ లో పెట్టుకుంటే 1 వీక్ వరకు ఉంటుందండి అలాగే ఒక చిన్న ముక్క అల్లం కూడా తీసుకోవాలండి ఒక 15 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు అల్లం ఫ్లేవర్ ఎక్కువ కావాలంటే ఇంకా కొంచెం తీసుకోవచ్చు దాన్నింటికి కూడా దోరగా వేయించుకోవాలి అల్లం చట్నీ టేస్ట్ ఏ కాకుండా మనం దోసపై స్ప్రెడ్ చేసుకొని తిన్నా ఇడ్లీలోకి నంచుకొని తిన్నా కానీ మనకు ఈజీగా డైజెషన్ అవుతుందండి ఇవన్నీ కూడా చక్కగా వేగిపోయినాయి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లబడిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇది కంప్లీట్ గా చల్లబడిపోయినాయి మిక్సీ పట్టేసుకుందాం ఇందులోనే చింతపండును కూడా యాడ్ చేసుకోవాలండి నానబెట్టుకున్న చింతపండు ఒక 30 గ్రామ్స్ వరకు తీసుకోవాలి పెద్ద నిమ్మకాయ సైజ్ అంత అలాగే ఒక 50 గ్రామ్స్ వరకు బెల్లం కూడా తీసుకోవాలండి పొడి పొడి చేసి తీసుకోవాలి మనకు ఈజీగా బ్లెండ్ అవుతుంది అలాగే రుచికి తగినంత salt తీసుకోవాలి లేదంటే 1/2 టీ స్పూన్ తీసుకోవచ్చు ఫైన్ గా మిక్సీ పట్టేసుకుందామండి అల్లం చట్నీలో రెండు మూడు రకాలు ఉన్నాయండి మన ఛానల్ లో 1/1 అన్ని చూద్దాం కొన్ని వాటర్ యాడ్ చేసుకుందామండి ఒకేసారి అన్ని వాటర్ యాడ్ చేసుకోవద్దు ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం ఒకేసారి అన్ని వాటర్ యాడ్ చేసుకుంటే మనకు సరిగా మెదగదండి మనకు స్మూత్ గా రావాలంటే లిటిల్ బై లిటిల్ వాటర్ యాడ్ చేసుకుంటూ స్మూత్ గా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుంటే మనకు అల్లం చట్నీ రెడీ అయిపోతుందండి కావాలంటే ఇందులో పోపు పెట్టేసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉండే అల్లం చట్నీ ఈజీగా ఎలా చేయాలో చూసారు కదండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసినట్టయితే మీకు ఎలా వచ్చిందనేది ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అలాగే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్లోడ్స్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి థాంక్యూ